హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ గౌలుదొడ్డి ప్రాంతంలోని బసవతారక నగర్ ను సందర్శించి కాలనీ నివాసులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర బొడ్డరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లపు సమ్మయ్య ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ బసవతారక నగర్ లో గత 30 సంవత్సరాల నుండి వడ్డరు నివసిస్తున్నారని 240 కుటుంబాలు ఉంటాయని కాయకష్టం చేసుకుంటూ గ్రానైట్ రాళ్లను కొట్టుకుంటూ బ్రతుకుతున్న నిరుపేదలు వీరు అని ఇలాంటి నిరుపేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ పేదల ఇళ్లను కూల్చడమే బంగారు తెలంగాణ అని ఎద్దేవా చేశారు ప్రభుత్వం కూల్చిన వారి ఇళ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని వారి స్థలాలకు ప్రభుత్వ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇంటి పట్టాలు ఇచ్చే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెల సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేసి బసవతారక నగర్ కాలనీ వాసుల హక్కులను సాధించుకుంటామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు శివరాత్రి లక్ష్మి రాష్ట్ర నాయకులు యాదయ్య వరంగల్ అధ్యక్షులు బొంత ఐలయ్య భూపాలపల్లి అధ్యక్షులు గుంజస్వామి గంగాధర్ ఈశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వచ్చి ఏదో చేస్తారనే అనుకున్నా కానీ ఇంతవరకు కూడా ఇవ్వాలి రాలేదంటే చాలా బాధాకరం. సరే ఏది ఏమైనా ఈ కాలనీ ఇప్పటిది కాదు అప్పటిది కాదు 25 సంవత్సరాలుగా ఇక్కడ గుడిసెలు వేసుకొని పని చేసుకుంటూ ఈ పని కూడా ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. బిల్డింగ్లు కట్టుకోవటం కావచ్చు ఇంకే రకమైనటువంటి వాటికి కన్స్ట్రక్షన్లో పనిచేసేటువంటి ఈ సమాజానికి ఉపయోగపడేది ఏమైనా గుణామంతలేము సారాంశలేము రావడానికి మనం చేసే పనితోనే ఈ సమాజానికి పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఇంకేదో రకంగా పనిచేసుకుంటూ పోతుంటే వాళ్ళకి అదైతున్నది. కానీ ఇవాళ మన ఇవాళ వడ్డర్లు అనే దాని గురించి ఈ యొక్క ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు. ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో నేను ఒక 25 సంవత్సరాలు సంఘంలో పనిచేస్తున్నా. ఒక దిక్కు ఉద్యోగం చేసుకుంటూ ఇంకో దిక్కు మన కులంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ చదువుకున్నా కానీ కులం కోసం పనిచేస్తుంది తక్కువ ఉద్దేశంతో 25 ఏళ్ళుగా నేను పనిచేసుకుంటూ ఈ కులం కోసం పనిచేస్తున్నాం. ఎంత చేసినా కూడా ఈ ప్రభుత్వాలు మనను ఒక ఓట్లు వేసేటప్పుడే ఒడ్రోడ్ గుర్తొస్తాను తప్ప ఇంకోసారి ఎప్పుడు మనం గుర్తుకొస్తలేం. కానీ ఇలా ఇక్కడ జరిగినటువంటి అన్యాయం మామూలు విషయం కాదు. ఒక 250 కుటుంబాలను వాడు ఇలా దెబ్బతీసి రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ అంటే ఎంత చాలా ఇబ్బందికరం. ఇది అసలు సభ్య సమాజం ఒప్పుకునేది కాదు. మరి ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు ఇవ్వ బీద ప్రజలకు ఉపయోగపడాలి ఈ ప్రభుత్వం. కానీ ఇలా ఉన్నవని కోసమే ఆలోచించి ఈ యొక్క 3-4 ఎకరాల భూమిని ఎవరికో ఇవ్వడానికే ఇవాళ మిమ్మల్ని అందరినీ గుడిసెలు కూలగొట్టి మిమ్మల్ని రోడ్డు మీద చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో దానికి వెనకపోయేది లేదు. మనం అన్ని పార్టీల సహకారం తీసుకుందాం. బీజేపీ కాదు బీజేపీ కాంగ్రెస్ ఎవరైనా ఆఖరికి కూడా మేము కూడా మళ్ళీ అవి ముఖ్యమంత్రి దగ్గరికి కూడా కేటీఆర్ దగ్గరికి కూడా అవసరం అరికప్పుడు గ్యాన్ దగ్గర పోయి మరి ఇది ఎంతవరకు న్యాయం మీకు ఓట్లు వేసి గెలిపించినందుకు మీరు ఇచ్చేటువంటి బహుమానం ఇదేనా అని మేము అడుగుతాం. కాబట్టి మీరు నిరాశ చెందొద్దు. వాస్తవానికి ఇప్పుడు కాదు మన తెలంగాణ వస్తేనన్నా కొంచెం మన అభివృద్ధి జరుగుతుంది మన బతుకులు మారుతాయని చెప్పి తెలంగాణ రాకముందే తెలంగాణ ఒడ్డర సంఘాన్ని స్థాపించి నేను 100 రోజుల చైతన్య యాత్ర కూడా చేసి 100 రోజుల యాత్ర చేసినాను. ఒక భార్య పిల్లల్ని వదిలిపెట్టి మన కులాన్ని కొంచెం వాళ్ళకు కొన్ని తెలియని విషయాలు తెలియపరచుకుంటూ అవన్నీ చేసుకుంటూ వచ్చి తెలంగాణ ఉద్యమంలో కూడా మన వాళ్ళు చాలామంది కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైల్లో పోయిళ్ళు లాటి దెబ్బలు తిన్నారు. ఎన్నో రకాల ఇబ్బంది పడి ఇవాళ తెలంగాణ తెచ్చుకుంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకుంటే ఇప్పటి వరకు కూడా 7 సంవత్సరాల కాలంలో ఏ మాత్రం ఒడ్డర్ల గురించి పట్టించుకుంటలేదని మనలో కొంత ఐకమత్యం అనేది లేదు. ఐకమత్యం రావడానికే ఈ ఒడ్డర సంఘాలు అనేది ప్రయత్నం చేస్తాను. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 7 రోజులైనా కూడా ఇక్కడ ఎన్నో సంఘాలు నేను రాష్ట్ర అధ్యక్షుడిని నేను జాతీయ అధ్యక్షుడిని అని చెప్పుకుంటాను కానీ ఇంతవరకు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా ఇక్కడికి రాలేదంటే చాలా బాధాకరం. నేను కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టి అన్ని సంఘాలను కూడా మీ దగ్గరకు వచ్చి ఒక 3-4 రోజులల్లో అవసరమైతే గవర్నమెంట్ తోటి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేయడమా ఇంకేది చేయడం అనే దాని గురించి కూడా మనం ఆలోచిస్తాం. అన్ని పార్టీల సహకారం తీసుకుందాం. మనం ఖచ్చితంగా చేసి మీ యొక్క మీకు పత్రాలు వచ్చేంత వరకు కూడా మా ఒడ్డెల సంఘం తరఫున మీకు ప్రయత్నం చేసి మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియపరుస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్.